విజయనగరం జిల్లా గరివిడి శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో సహాయ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు వాకాట శ్రీను ఆధ్వర్యంలో ఏఎస్ రాజు బ్లడ్ బ్యాంక్ వారిచే స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 60 మంది రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ అధ్యక్షుడు వాకాడ శ్రీను మాట్లాడుతూ, సహాయ సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు 40 బ్లడ్ క్లాంపులు నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతి మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి సహాయ సంస్థ ముందు ఉంటుందని, ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 50 మంది దాతలు పాల్గొన్నారన్నారు. ఈ పైతే తుఫాను వల్ల కొంతమంది రాలేకపోయారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంఎస్ మేనేజింగ్ డైరెక్టర్ వాకాడ గోపి సహాయ సభ్యులు పాల్గొన్నారు. ఏఎస్ రాజా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ వారితో మేము బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తాము. ఇప్పటికీ మేము 40 క్యాంపులకు పైగా సహాయ స్వచ్ఛంద సేవా సంస్థ వారు మేము బ్లడ్ క్యాంప్ చేశాము. ఈ బ్లడ్ని ఏఎస్ రాజా వాళ్ళు మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రీప్లేస్ చేస్తారండి. ఈ బ్లడ్ క్యాంప్ ద్వారా చాలామంది గరుడి చుట్టుపక్కల చేరుకో నియోజకవర్గం అంతా సేవలు అందించాం. మేము మున్ముందు ఇలాంటి క్యాంపులు అనేకం చేయడానికి సహాయ స్వచ్ఛంద సేవల మెంబర్లందరూ గరుడు ప్రజలందరూ మా అందరికీ అండదండగా ఉంటారని ఆశిస్తున్నాం. స్వచ్ఛంద సేవా సంస్థ నిజంగా గర్వించదగ్గ విషయం. ఇప్పటికీ సుమారుగా 40 క్యాంపులు పెట్టడం నిర్వహించడం జరిగింది. మరిన్ని క్యాంపులు నిర్వహించడానికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ, మరి ఇది ఎంతో రక్తదానం, అన్ని దానాల కన్నా రక్తదానం నిన్నది ఒక నాంది. నిజంగా ఒక మనిషి రక్తం కొంతమంది ప్రాణాలను నిలబెట్టే పరిస్థితి ఉంది కనుక రక్తదానం అనేది ఈ గరిబీ ప్రజలే కాదు చెప్పుకొని దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ఇతర ముందు రోజుల్లో మంచి కార్యక్రమం జరిగేటట్టు.